బీజేపీలో చేరిన ఇంత తక్కువ సమయంలోనే నరేంద్ర మోడీ గారిని నెత్తి మీద ఎక్కించుకుంటారు కదా మీరు. గత ప్రధానమంత్రులను చూస్తే ఈ ప్రధానమంత్రికి డిఫరెన్స్ కనిపిస్తుంది. సార్ మనం గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు జీడిపి ఎంత ఉండే, ఇప్పుడు జీడిపి ఎంత ఉంది సార్ మీరు చెప్పండి. కొంచెం వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. ఓకే, తప్పకుండా 3 సంవత్సరాలు మన కరోనా వచ్చింది, అవన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్స్ డెఫినెట్లీ ప్రతి గవర్నమెంట్ లో ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన మనకు 30 జిల్లాలకు 30 మెడికల్ కాలేజీలలో 30 పైసలు కాదు కదా, కనీసం 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు. అది ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతోటే పన్నులతోటే కట్టినామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, వాస్తవం అది? ఈరోజు రాష్ట్రంలో చేపట్టినటువంటి పథకాలన్నీ కూడా సుమారు 60 నుంచి 70% కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడుస్తుంది. ఓకే, వరస చెప్తున్నాను నేను. ఈ శ్మశాన ఘాట్లు ఉంటాయి కదా, ఆ కన్స్ట్రక్షన్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి అందులో కూడా. అదంతా ఎందుకండి, 9 సంవత్సరాల నుంచి సర్పంచ్లు, ఎంతమంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారండి. మీరు పనులు చేయండి, మేము బడ్జెట్ ఇస్తామన్నారు, పాప మాలు 15 లక్షలు 20 లక్షలు పనులు చేసిరు, ఇక్కడ డబ్బులు లేదు, అక్కడ ఇది లేదు, బిల్స్ లేదు, ఊరేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మహిళలు, యువకులు, ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి వారు, ఇండ్లు అమ్ముకొని పొలాలు అమ్ముకొని గ్రామ అభివృద్ధి చేసి ఈ ప్రభుత్వంతో డబ్బులు రాకుండా చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆర్టికల్ 73-74 లోకల్ బాడీస్కు ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతున్నాయో డైరెక్ట్ ఇస్తామంటే డైరెక్ట్ బ్యాంకులు వేసిన తర్వాత బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా మీ దగ్గర. ఓకే, రికార్డ్ ఆన్ రికార్డ్ ఉంది ఇదంతా. ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉన్నారు ఈరోజు, కాంట్రాక్ట్లే ఎంప్లాయీస్ పర్మనెంట్ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదు మేము, కొద్దిమందిని చేసి. అన్న మీరు చెప్తున్నట్టు అడ్మినిస్ట్రేటివ్లో కావచ్చు ఇన్ని లోపాలు ఉంటే, లేదంటే సర్వత్రా ప్రభుత్వం న్యాయం చేయలేకపోతే రెండో దఫా వాళ్ళు ఎందుకు గెలుస్తారన్న టీఆర్ఎస్ వాళ్ళు? అధికారం, డబ్బు, వెదజల్లి. ఒకవేళ మూడోసారి కూడా అట్లా గెలుస్తారు కావచ్చు అట్లా, అప్పుడే అట్లయితే మీరేం చేస్తారు అప్పుడు? 2 సార్లు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ప్రజల మార్పు కోరుకుంటున్నారు ఈరోజు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు, అది ఎట్లా? తెలంగాణ ప్రభుత్వాన్ని ఓటు ద్వారా, ఓటు ద్వారా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు. సరే, ఓకే, టీఆర్ఎస్ మాఫియాలు పనిచేస్తున్నాయండి నియోజకవర్గాలలో. ఓకే, రాష్ట్రంలో ఒక మాఫియా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మాఫియా ఒకటి, మంత్రుల మాఫియా ఒకటి, కృష్ణయాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ మాఫియా, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాఫియాలు చేయలేదా? ఎన్టీ రామారావు గారి ప్రభుత్వము ఓకే ఒక నీతివంతమైనటువంటి పాలన నిర్వహించారు, నిజాయితీవంతమైన పాలన నిర్వహించారు. ఆ తదుపరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా దోచుకోలేదే, 30% కమిషన్ కావాలని అడగలేదే. ఓకే, ఎందుకంటే దళిత బంధుకు 10 లక్షలు నీకు ఫ్రీగా ఇస్తున్నాము, 3 లక్షలు అని తీసుకునేటటువంటి పత్రికల్లో వచ్చినాయి కదా, వాళ్ళే ఓపెన్గా చెప్పారు 3 లక్షలు ఇస్తే. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరే ఒప్పుకున్నారు కదా, టీడీఎల్పి సమావేశాల్లో ఒప్పుకున్నారు కదా, ఆపండి ఇవన్నీ దందాలు చేయకుండ్రి, ఎన్నికలు వస్తాయి, టికెట్లు ఇవ్వమని చెప్పి మీరే ఒప్పుకున్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలంటే కూడా 10,000 ఇవ్వాలి. ఓకే, పైరవి చేసినకి ఇవ్వంది నీకు రాదు, అది కూడా 6 నెలలకు 8 నెలలకు సంవత్సరానికి. పెళ్ళి అయిపోయినాక వాళ్ళకు కొడుకో బిడ్డను పుట్టినాక డబ్బులు వస్తాయి, పెళ్లికి 1 రోజు ముందో 2 రోజుల ముందో ఇస్తే ఏదైనా అక్కడికి వస్తుందండి. ఓకే, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద కళ్యాణ్ లక్ష్మి టెల్ మీ. ఓకే, పేదలు, ఎస్సీలు, బీసీలు, అణగారిన వర్గాల వారు, ఓకే, పెళ్లి చేయనటువంటి వారికి ఏదో ఒక ఆసరా ఉంటుందంటే అది 8 నెలలు 9 నెలల తర్వాత ఇస్తే వాట్ ఇస్ ద యూజ్ అండి. అంటే అటు ఇటు చేసి కళ్యాణ లక్ష్మి అయితే మంచి పథకం అని మీరు ఒప్పుకుంటున్నారు అంతేనా? సమయానికి వస్తే మంచి పథకం, సమయాన్ని పేరానికి వచ్చేస్తే పథకం అది ఒకటి. ఓకే, నేను అక్కడ అప్పుడు చేస్తే దానికి మిత్తికే పోతుంది నాకు అక్కడ ఇంట్రెస్ట్. ఓకే, గత ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్స్ ఉండే, ఈ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసము రుణాలు ఇస్తుండే వాళ్ళు బ్యాంకు ద్వారా టైప్ చేసి. ఈ 10 సంవత్సరాలు ఎవరికైనా ఇచ్చారా చూపించండి, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చేది లేదు నీకు. ఈ డబ్బులన్నీ కూడా
బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ 16000 కోట్లు 5 సంవత్సరాల్లో ఉంటే 600 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఖర్చు పెట్టారు దేవుడు. బీసీలకు సంబంధించిన మీరు కేటాయించిన బడ్జెట్ 1000 కోట్లు ఎక్కడ పోయినాయి? పేరు బీసీలది, బడ్జెట్ బీసీలది. అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇస్తారు పెద్దగా. ఓకే, వేరే దానికి మరలిస్తారు, వేరే సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలు. మీకు ఏదైతే కమిషన్లు ముడతాయో దానికి సంబంధించినటువంటిది తొందరగా దొరుకుతుంది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర వాళ్ళని మీరు తెలంగాణ తెచ్చుకున్నారే, ఈరోజు అటువంటి వారికే పెద్దపీట వేసారు కదా మీరు. మెగా కృష్ణారెడ్డి ఎవరండి? ఓకే, అమరవీరుల స్థూపం కట్టిన వారు ఎవరండి? మహేం రామేశ్వరం కాదు, కాంట్రాక్టర్ మైదుకూర్ ఆయన. ఓకే, 600 to 1200 ఎట్లా అయిందండి? ఏం పరిపాలన మీ కమిషన్ల కోసం? ఏదైతే ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనో దానికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పట్టింది. ఓకే, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము మీరు 14 తర్వాత అనౌన్స్ చేసారు, 125 ఎత్తువల విగ్రహం నేను కడతా అని చెప్పి. ఆ రోజుకు ఈ రోజుకు ఎంత వ్యత్యాసం, ఎంత బడ్జెట్ పెరిగి? ఎవరిది డబ్బు? ప్రజల డబ్బే కదా. ఓకే, దోచుకోవట్లేదా ప్రజలకు మీరు? మీరు ఈరోజు ఏదైనా టిఫిన్ సెంటర్ హోటల్ పోయి టిఫిన్ చేయండి, 100 రూపాయలది 21 రూపాయలు ట్యాక్స్ మీరు కట్టాలి. ఎవరు పోతుందండి ట్యాక్స్? విఆర్ పేయింగ్, విఆర్ ట్యాక్స్ పేయర్స్, రైట్? వి హావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ గవర్నమెంట్, రైట్? అబ్సల్యూట్లీ. అండ్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ యూఆర్ యూటిలైజింగ్, దోస్ మనీస్ ఆల్సో అవర్స్. అవును, నీ కారు మాది, కార్ల తిరిగే కారు యజమాని మేము. ఓకే, డీజిల్ వాడేది కూడా మేమే, వాడి మా డబ్బుతోటి. మీరు తినే తిండి కూడా మాదే, మా డబ్బులతోటే తింటున్నారు. ఓకే, ఏమండి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి కాన్స్టెన్సీలో పోతే 6 కార్ల ఎస్కాటా? ఓకే, ఎప్పుడైనా చూసిరా గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వం 6 కార్లు ఎస్కాటు, ప్రభుత్వ కార్లు. అటు పోలీసు ఒక డిఎస్పీ ఉండాలి, ఇద్దరు ఎస్పీలు, ఎస్ఐలు ఉండాలి, ఒక సిఐ ఉండాలి, ఎన్నికో కారు, ముందులో కారు. ప్రజలతో ఎన్నుకున్నారు మీరు, ఆత్మగౌరవంతో తెలంగాణ తీసుకొచ్చారు. ఆత్మగౌరవంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మీకు భయం ఎందుకండి? 6 కార్లు ఎస్కాటు, మంత్రులకైతే 10 కార్లు. ఓకే, ఎవరు అడగటం లేరు, వారు అబ్బసొమ్మ. బాగా ఫైర్ అవుతున్నారు మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద. నేను గత ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వంలో మేము చేసేస్తున్నాం. అవును, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూసినాం, ఇంత దుర్వినియోగం జరగలేదు. ఓకే, ఒక డిసిప్లిన్ ఉండే. ఓకే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండే. దేర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇన్ దిస్ గవర్నమెంట్. ఓకే, గ్రేటర్ హైదరాబాద్ మీరు ఓ ఆ అని చెప్తున్నారే, ఏదో టిఎస్ పాస్, ఐ పాస్, ఈ పాస్ అంటున్నారు. ఏ పర్మిషన్ కైనా 100,000 రూపాయలు మినిమం లంచం పెట్టింది కాక నీకు ఈరోజు పర్మిషన్ దొరకదు. నీకు మీటర్ కనెక్షన్ కావాలన్నా డబ్బులు ఇవ్వాలి, 10,000 రూపాయలు ఇవ్వాలి. ఐఎమ్ ఎగ్జాంపుల్, నేను కట్టినటువంటి ఇంట్లో ట్రాన్స్ఫారం కావాలంటే 2 లక్షల రూపాయలు లంచం తీసుకో. ఓకే, కాంట్రాక్టర్ ద్వారా. మీరు కట్టినారు 2 లక్షలు? కాంట్రాక్టర్ చెప్తున్నాడు తర్వాత లిక్ అకౌంట్ చూస్తుంటే. ఓకే, ఆన్లైన్ ఏంటంటే ఆన్లైన్, ప్రతిదీ ఆన్లైన్, ప్రతిదీ ఆన్లైన్. ఆన్లైన్లు ఉంటే మరి అవినీతి ఎక్కడ? ఓకే, డబ్బులు ఎట్లా తీసుకుంటారు? 200 గజాల ఇల్లు పర్మిషన్కు యూఆర్ ఛార్జింగ్ 1 lakh rupees ఇల్లీగల్. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ గవర్నమెంట్ కట్టింది కాక మళ్ళీ ప్రజాప్రతినిధులు వస్తారు లోకల్గా, ఓట్లు బిచ్చమడుకొని పదో పొందుతారు. ఇల్లు వాడుతుంటే కూడా వాడింటి ముందర మట్టి వేసినా ఈ ఇవాళ రేపు లంచం తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, వ్యవస్థలన్నీ చేతిలో పట్టుకోరు ఎమ్మెల్యేలు, మంత్రులు, మీది నుంచి కింది దాకా, పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఈ వ్యవస్థలన్నీ చేతిలో పట్టుకొని నడుస్తుంది. పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్లు అప్పుడు మెరిట్నే జరుగుతుండే, డీజీపీ కమిషనర్ ద్వారా జరుగుతుండే. ఈరోజు సిఫారసులు కావాలి ఎమ్మెల్యేలు. ఓకే, నాకు ఈ అధికారి కావాలి, ఉపేందర్ అధికారి కావాలి నాకు, ఆయన వద్దు, ఈయన కావాలి. ప్రభుత్వం వీళ్ళబ్బ చుట్టము, నువ్వేం పర్మనెంటా? ఓకే, యూఆర్ ఎలక్టెడ్ ఓన్లీ ఫర్ 5 ఇయర్స్. ఓకే, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మైండ్ ఇట్, తీర్పు చెప్తారు ప్రజలు. ఆ తీర్పు ఈరోజు తెలంగాణలో ఇవ్వబోతున్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.
ఈ ముఖ్యమంత్రి గారిని గద్దలించడానికి ఈ అధికార మదము ఈ డబ్బు అంత కూడా ఈ రోజు ప్రజలు గమనించారు ఈ 9.5 సంవత్సరాలు।